పూల కోసం పూల మొక్కల్ని కుండీల్లో పెంచుకునేవారు కుండీల్ని ఇంటికి దక్షిణంలో పడమర నైరుతి ఆగ్నేయం వాయవ్యంలో ఉంచవచ్చు. తూర్పు ఉత్తరం ఈశాన్యాల్లో కుండీలను ఉంచకూడదు. తులసి మొక్కను పెంచే కుండీ పూల మొక్కల కుండీల్లో కలిపి పెంచకూడదు. పాలు కారే చెట్లు, ముళ్ళ చెట్లు, గోరింట, జువ్వి, చింత, మర్రి, కుంకుడు, మునగ, నేరేడు, రేగు, జీడి, మామిడి, పోక, అవిస మొదలైన రకాల చెట్లని ఇంటికి కనీసం 50 అడుగుల దూరంలో సపరేట్ కాంపౌండ్లో వాల్ కట్టి ఆ ప్రదేశంలోనే వీటిని పెంచాలి. అంటే ఇంటికి వాస్తుకు ఈ మొక్కలు పెంచే ప్రదేశం వాస్తుకు సంబంధం లేకుండా ఉండాలి. దానిలోని వెళ్ళే గేటు ద్వారా ప్రత్యేకంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నివసించే వారికి మేలు జరుగుతుంది. కూరగాయల మొక్కలని ఈశాన్య దిశలో కాకుండా ఇంటి ఆవరణలో ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఇంటి ఆవరణలో తూర్పు దిశలో రావి చెట్టు, పడమర దిశలో మర్రి చెట్టు, ఉత్తరంలో మేడి చెట్టు, దక్షిణంలో జువ్వి చెట్టును పెంచకూడదు. నైరుతి దిశంలో రేగు చెట్టు, దానిమ్మ, సీతాఫలం ఉండకూడదు. వాయవ్యంలో ఉసిరి, దేవదారు, మోదుగ, అశోక చెట్లు ఉండకూడదు. ఈశాన్యంలో అశోక, జమ్మి, పొగడ, సంపంగి, మల్లె, పిప్పలి ఉండకూడదు. పడమర పనస, దక్షిణాన పోక చెట్టు, కొబ్బరి చెట్టు పెంచకూడదు. మోదుగ, సంపెంగ, మద్ది, గానుగ తదితర మొక్కలను ఇంటి ప్రహరీ గోడ లోపల పెంచకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.